भारतीय जनता पार्टी की स्थान द्वारा మోడీని తిరస్కరించడం ద్వారా కర్ణాటక ప్రజలు తీర్పిచ్చారు. దాంతో కేరళలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ దక్షిణ భారతదేశంలో మోడీని బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. రెండవది జేడీఎస్ ద్వారా హక్కు అసెంబ్లీ తీసుకొచ్చి అస్థిర రాజకీయాలను సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టిండు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ తో కూడుకున్న ప్రభుత్వమే తమిళనాడులో వచ్చింది. స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో వస్తుంది. రేపు తెలంగాణలో కూడా సుస్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. విభజించు పాలించు విధానానికి అస్థిర రాజకీయాలకు శాశ్వతంగా కాంగ్రెస్ చరమగీతం పాడబోతుంది. ఈ ఫలితాలు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో ఇంకా వేగంగా ఈ ఫలితాలు